ముఖ్యమంత్రి కాకమునుపు అధికారం కోసం ఆయన చేసిన వాగ్దానాలను మోసం చేయడం చూశాం. ఆ తర్వాత ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత కూడా ఏ రకంగా మోసం చేస్తాడు అన్న సంగతి ఒక్క చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే మనం అంతా నేర్చుకోవాలి. ఇదే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కొన్ని వాగ్దానాలు నేను చదువుతాను. ఇది జిల్లాకు సంబంధించిన కొన్ని వాగ్దానాలను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెద్ద మనిషి ఇచ్చాడు. విందులో కనీసం ఏమన్నా ఒక్కటన్నా అయిందా లేదో మీరే చెప్పండి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. విజయనగరం పట్టణాన్ని స్మార్ట్ సిటీగా చేస్తాడట, జిల్లాలో మెడికల్ కాలేజ్ అట, మీకు ఎక్కడన్నా కనిపించాయా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని. ఫుడ్ పార్క్ పెడతాడట, ఫుడ్ పార్క్ ఎక్కడన్నా మీకు కనిపించిందా అని అడుగుతా ఉన్నాను. గిరిజన యూనివర్సిటీ అట, ఎక్కడన్నా కనిపించిందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా నేను. ఇదే పెద్ద మనిషి గోస్తని చంపావతి నదులు, నాగాలి వేగావతి అనుసంధానం, తీర్థసాగర్ పూర్తి చేస్తాను అని అన్నాడు, వెంగళరాయ సాగర్, వట్టిగడ్డ, పెదంకాల ఆనకట్ట ఆధునీకరణ, వీటిలో కనీసం ఏదన్నా ఒకటన్నా పూర్తి చేశాడా అని చెప్పి అడుగుతా ఉన్నా నేను. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు ఇవి, వీటి పరిస్థితి ఇది. ఇదే పెద్ద మనిషి పెందుర్తు నుంచి అరకు రోడ్డును నాలుగు లేన రోడ్డుగా కూడా చేస్తానన్నాడు, ఎక్కడన్నా మీకు కనిపించిందా అని అడుగుతా ఉన్నాను మనందరినీ. ఈయన గారి పుణ్యమా అని చెప్పి ఈయన చేసింది ఏమిటో తెలుసా? ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పనేమిటో తెలుసా? ఈయన గారి పుణ్యమాని విజయనగరం, రాజ్యం, బొబ్బిలి, నెలమర్లలో ఉన్న జూటు మిల్లులు మాత్రం వరుసగా మూతపడుతూ వచ్చాయి ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఇంకొక కార్యక్రమం ఏమిటో తెలుసా? ఫెరోలైస్ కంపెనీలు వరుసగా కూడా మూతపడతా వస్తా ఉన్నాయి ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. భీమసింగ్ చక్కెర కర్మాగారాన్ని 48 కోట్ల నష్టంలోకి ముంచేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. తోటపల్లిలో మిగిలిపోయిన పనులు పూర్తి చేయలేదు, 135,000 ఎకరాలలో ఇవాళకి కూడా 80,000 ఎకరాలకు ఇంకా సక్రమంగా నీరు అందడం లేదు అని చెప్పి రైతులు వాపోతా ఉన్న పరిస్థితి. మట్టిని వదలలేదు, ఇసుకని వదలలేదు, గనుల దోపిడీని వదలలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఈ పెద్ద మనిషి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా వదిలిపెట్టకుండా నాశనం చేశాడు. ఇదే జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇదే నియోజకవర్గంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అని ఆశగా ఎదురు చూసిన ప్రజలందరికీ మిగిలిందేమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి భోగాపురం ఎయిర్పోర్ట్లో లంచాలు రావడం లేదని చెప్పి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే, ఆ టెండర్లు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు వస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లంచాలు ఇవ్వరు అని వచ్చిన టెండర్ను పూర్తి క్యాన్సిల్ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో అక్షరాల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్షరాల దేశంలో 130 ఎయిర్పోర్ట్లు ఉంటే అందులో 126 ఎయిర్పోర్ట్లు అక్షరాల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నడుపుతా ఉన్నారు. అటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళకు లంచాలు ఇవ్వలేదని చెప్పి పూర్తిగా టెండర్ను క్యాన్సిల్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నాడు అని అంటే అది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఏమంటున్నాడో తెలుసా? ఎన్నికల్లో ఈయన నినాదం ఏమిటో తెలుసా? ఎన్నికల్లో ఈయన నినాదము మీ భవిష్యత్తట
నా బాధ్యత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నినాదం. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. చూసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి ఈ మనిషి ఏమంటా ఉన్నాడు తెలుసా, నినాదం మీ భవిష్యత్తు ఆయన బాధ్యతట, చంద్రబాబు నాయుడు గారిది. 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నేను రెండు చేతుల పైకి తీర గట్టిగా గట్టిగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు మీ భవిష్యత్తు నా బాధ్యత అని చెప్పి ఈ పెద్ద మనిషి ఆహా ఎంత గొప్ప నినాదమో చంద్రబాబు నాయుడు గారి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది ఏమిటో తెలుసా, రాష్ట్ర ప్రజలందరి ఆధార్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు ఏంది, వాళ్ళ టెలిఫోన్ నెంబర్లు ఏంది, వాళ్ళ ఓటర్ వివరాలు ఏమిటి, వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు దొంగ సర్వేల పేరుతో దొంగతనం చేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సేవామిత్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్లోకి లోడ్ చేశాడు. లోడ్ చేసిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ వివరాలన్నీ ఎవరికి ఇస్తున్నాడో తెలుసా, జన్మభూమి కమిటీ సభ్యులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మీ వివరాలన్నీ ఇస్తా ఉన్నాడు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా ఉన్నాడు, మీ ఆధార్ డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారని డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు, ఆ ఆడవాళ్ళ సెల్ ఫోన్ నెంబర్లు టెలిఫోన్ నెంబర్లు కూడా ఇస్తా ఉన్నాడు ఈ పెద్దమంది చంద్రబాబు నాయుడు గారు వాళ్లకు. నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్దమంది చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఏం పని అయ్యా నీకు, చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళ విషయాలన్నీ ఇచ్చేదానికోసం అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు భద్రతట, మీ భవిష్యత్తు నా బాధ్యత అట, ఈయన భద్రత ఇస్తాడట. ఇటువంటి వ్యక్తి మీ డీటెయిల్స్ అన్ని దొంగతనం చేసి చోరీ చేసి ఇవన్నీ కూడా ఆయన జన్మభూమి కమిటీ మెంబర్లకు, ఆయన ప్రైవేట్ కమిటీ కంపెనీలకు, ఆయన సేవామిత్ర మెంబర్లకు ఇస్తున్న ఈ వ్యక్తి ఎవరికి భద్రత ఇస్తున్నాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలకు ఈ పెద్ద మనిషి ఎక్కడ భద్రత ఇచ్చాడు, ఏం భరోసా ఇచ్చాడు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మీ తరపున అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఇసుకను వదలలేదు, మట్టిని వదలలేదు, భూములు వదలలేదు, ఏది కూడా వదలకుండా దోచుకుంటా ఉన్న ఈ వ్యక్తి ఎవరికి భరోసా ఇచ్చాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఎవరికి ఈ పెద్ద మనిషి భద్రత ఇచ్చాడు అని చెప్పి కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోతే ఆ నాయకులను అరెస్ట్ చేయకుండా భద్రత ఇచ్చింది ఈ మనిషి కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషిని అడుగుతా ఉన్నా చింతమనేని అనే తన ఎమ్మెల్యే పట్టపగలు ఒక ఆడ ఎమ్మెల్యే వనజాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ పోతా ఉంటే ఎవరికి భద్రత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి లేని ప్యాకేజీను తీసుకొచ్చినట్టుగా చూపించి విభజన హామీలు అమలు కాకపోయినా కూడా బీజేపీ నాయకులకు సన్మానాలు చేసి సత్కారాలు చేసి అసెంబ్లీలో తీర్మానాలు చేసి మోసం చేసిన సంగతితో ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఎన్నికలప్పుడు రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మాఫీ చేయకుండా గిట్టుబాటు ధరలు అనేది ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క పంటకు కూడా రానికుండా
తన సొంత కంపెనీ హెరిటేజ్ కోసం లాభాల కోసం రైతులను తాకట్టు పెట్టిన ఈ పెద్ద మనిషి ఎవరికి భరోసా ఇచ్చాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను అని అన్నాడు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తాను అన్న ఈ వ్యక్తి ఆ అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేయకుండా ఎవరికి భద్రత ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ప్రతి పిల్లాడికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి పిల్లాడికి నెల నెల 2000 అన్నాడు. 60 నెలల ఈయన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నెల నెల 2000 రూపాయలంటే 60 నెలలకు 120,000 రూపాయలు ఎవరికి ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఎవరికి ఈయన పాలనలో భద్రత ఉంది అని అడుగుతా ఉన్నా. ఈయన గారి పాలనలో ఎన్టీఆర్ పెట్టిన పార్టీని ముఖ్యమంత్రి పదవిని లాక్కొని చివరకు తన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారికి భద్రత ఇవ్వలేని ఈ వ్యక్తి ఎవరికి భద్రత ఇస్తాడు అని అడుగుతా ఉన్నాను. గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా పెట్టాడు. 5 ఏళ్లలో లంచకుడి పాలనలతో ఎవరికి గ్రామాలలో ఈయన భరోసా ఇచ్చాడు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ ఫీజు రీఇంబర్స్మెంట్లు అందక ఇంజనీరింగ్ చదవాలి అనంటే డాక్టర్ కోర్సులు చదవాలి అనంటే ఇవాళ మన పిల్లలు మన ఆస్తులు అమ్ముకుంటే తప్ప మన పిల్లలను చదివించలేని పరిస్థితిలో ఉన్న మనకు ఎవరికి భద్రత ఇచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. 1-0-8కి భరోసా లేదు, ఆరోగ్యశ్రీకి భరోసా లేదు, ఏ పథకానికి కూడా ఇవాళ భరోసా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని. 5 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగ పనులు చేస్తాడు, దొంగ పనులు చేసిన తర్వాత చట్టానికి దొరకకుండా ప్రజల అధికారాన్ని తనకు భరోసా ఇచ్చేందుకు మార్చుకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ఎందుకో తెలుసా? అధికారం అన్నది ఈ పెద్ద మనిషికి ప్రజలకు మేలు చేయడం కోసం కాదు. అధికారం అన్నది ఏమిటో తెలుసా? తనకు తాను భరోసా ఇచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు మనల్ని వాడుకునేందుకు ఇవాళ అధికారాన్ని కోరుతా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుడు రాష్ట్రానికి ఏం భరోసా ఇస్తాడు అన్నది ఒక్కసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అంతా కోరుతా ఉన్నా. నాయకుడంటే ఎలా ఉండాలో తెలుసా? నాయకుడంటే మాట తప్పకూడదు, మడిమ తిప్పని వాడే నాయకుడు అవుతాడు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని వాడే నాయకుడు అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేలా బుద్ధొచ్చేలా ఇవాళ తీర్పు ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరితోనూ. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తా ఉన్నాం. అబద్ధాలు చెప్తాడు, మోసాలు చెప్తాడు, తానే దొంగతనం చేస్తాడు, ఎదుటి వారి మీద వేలెత్తి చూపించి దొంగ 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 అని చెప్పి ఈ పెద్ద మనిషి ఎదుటి వారిని అంటాడు. తానే చంపిస్తాడు, తానే మనుషులను చంపిస్తాడు, తానే మనుషులను చంపించేసి ఎదుటి వాడే చంపించాడు అని చెప్పి హంతకుడు 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 అని చెప్పి ఈ పెద్ద మనిషి అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఆయన సతీమని దిష్టి తీస్తా ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయన సతీమని దిష్టి తీస్తా ఉన్న ఫోటో ఈనాడులో చూసి నేను ఆశ్చర్యపోయా. చంద్రబాబు నాయుడు గారికి పట్టిన దిష్టి చక్కగా తన భార్య తీస్తా ఉంది, కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల పట్టిన దృష్టిని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కొబ్బరికాయలు కలిపిన అన్ని గుమ్మడికాయలు కలిపిన అన్ని నిమ్మకాయలు కలిపినా కూడా ఆయన వల్ల పట్టిన దృష్టి పోతుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్న అబద్ధాలను చూస్తే నిజంగా ఈ మనిషి మనిషేనా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందో తెలుసా? నిన్న ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్థాయి దిగజారిపోయి మాట్లాడుతా ఉన్న ఈ మాటలను చూసి ఈ మాటలు అనాల్సి వస్తా ఉంది. 5 సంవత్సరాలుగా ప్రజలను మోసం చేశాడు, 5
సంవత్సరాలుగా అన్యాయాలు చేశాడు, 5 సంవత్సరాలుగా బుచ్చలు విడిగా అవినీతి చేశాడు, రాజ్యాంగాన్ని తుట్లు పరిచాడు, వేరే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు, కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను సిక్కు లేకుండా మంత్రి పదవుల్లో కూడా కూర్చోబెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం దొంగ ఓట్లను వేయించడం కోసం ఉన్న ఓట్లను పీకే ఇస్తాడు, దొంగ ఓట్లను ఎక్కించే కార్యక్రమాలు కూడా చేస్తాడు ఈ పెద్ద మనిషి. అధికారంలోకి రావడం కోసం ప్రజలకు సంబంధించిన ఆధార్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆడవాళ్ల టెలిఫోన్ నెంబర్లు కూడా సిక్కు లేకుండా తన ధర్మభూమి కమిటీ సభ్యుల చేతుల్లో పెడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. సిగ్గు లేకుండా ఈ పెద్ద మనిషి అధికారంలోకి రావడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతాడు అని అంటే చివరికి తానే హత్యలు చేయిస్తాడు. ఆ హత్యలు చేయించిన తర్వాత సాక్ష్యాధారాలను తుడిచిపెట్టేందుకు తానే సిట్ అని చెప్పి ఒక కమిటీ కూడా వేస్తాడు. ఆ సిట్ అనే కమిటీ ఏమిటో తెలుసా? తాను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా కమిటీ వేస్తాడు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని సవాల్ విసురుతూ అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు నీలో కల్ముషం లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు వేయడం లేదు అని అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. తప్పు తాను చేస్తాడు, తప్పు తాను చేయిస్తాడు, హత్య తాను చేయిస్తాడు, మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద నేరం అభాండాలు వేసేదానికి కూడా సిగ్గుమాలిన స్థితిలో ఈ చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉన్నప్పుడు అసలు ఇవి రాజకీయాలేనా అని చెప్పి భ్రష్టు పట్టిన ఈ రాజకీయ వ్యవస్థను చూసినప్పుడు అనిపిస్తుంది. మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, రాబోయే రోజుల్లో ఎన్నికల దగ్గరికి వచ్చేస్తా ఉన్నాయి. ఏప్రిల్ 11వ తారీఖు అంటే 20 రోజులు కూడా సరిగ్గా ఉండు. ఈ ఏప్రిల్ 11వ తారీఖున ఎన్నికల దగ్గరకు వచ్చే టయానికి చంద్రబాబు నాయుడు గారి మోసాలు అబద్ధాలు ఇంత అంతా ఉండవు. ప్రజలను మోసం చేసేందుకు, ప్రజలను మభ్యపరిచేందుకు ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? మూటలు బ్యాగులు పంపిస్తాడు మన గ్రామాలకు. మూటలు బ్యాగ్ డబ్బు వస్తుంది, మూటలు డబ్బు వచ్చి ప్రతి చేతిలోనూ 3000 రూపాయలు డబ్బు పెట్టి ప్రలోభాలు చేయాలని చెప్పి ఆశపడతారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు మూటలు డబ్బులు పంపించి 3000 రూపాయల డబ్బులు ప్రతి చేతిలోనూ పెడుతూ ఉన్నప్పుడు మీరంతా కూడా చెప్పండి, మీ గ్రామాలలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అక్క అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పి అక్కలకు చెప్పండి, ఆ చెల్లెమ్మలకు చెప్పండి, 20 రోజులు ఆగండి, రేపొద్దున దేవుడు దయవల్ల మనందరి ప్రభుత్వం అధికారం లేకపోతుంది, అన్న ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి, ఆ అక్కకు చెప్పండి, ఆ చెల్లెమ్మకు చెప్పండి, 3000 రూపాయలకు మోసపోవద్దక్క, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను కేవలం మనం బడులకు పంపిస్తే చాలు, అన్న సంవత్సరానికి 15000 రూపాయలు మన చేతుల్లో పెడతాడు అని చెప్పి గట్టిగా చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అక్క అన్న ఇవాళ మన పిల్లల్ని మనం చదివించుకునే పరిస్థితిలో ఉన్నామా? ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా కానీ మన పరిస్థితి ఏమిటి? ఆస్తులు అమ్ముకుంటే కానీ చదివి మన పిల్లల్ని చదివించే పరిస్థితి లేదు. 20 రోజుల్లో అన్న ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి 3000 రూపాయలకు మోసపోవద్దు, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 లక్షలు ఖర్చైనా కానీ మన పిల్లలను అన్న చదివిస్తాడు అని చెప్పి గట్టిగా ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి ఇచ్చే 3000 రూపాయలకు మోసపోవద్దు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అక్కకు చెప్పండి, అన్న రేపొద్దున ముఖ్యమంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తాడు, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న ప్రతి అక్కకు, ఆ ప్రతి ఎస్సీ అక్కకు, ఎస్టీ అక్కకు, బీసీ అక్కకు, ఆ మైనారిటీ అక్కలకు, ఆ ప్రతి అక్క చేతిలోనూ వైఎస్ఆర్ చేయూత
పథకం ద్వారా 75,000 రూపాయలు అక్క చేతుల్లో పెడతాడు 4 దఫాల్లో అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిచ్చి 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. పొదుపు సంఘాల్లో మీరందరూ ఉన్నారు. పొదుపు సంఘాల్లో మీ అందరికీ అప్పులున్నాయి. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఓటేసి మోసపోయాము. చివరి చంద్రబాబు నాయుడు గారిచ్చే 3,000కు మోసపోవద్దు. రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఎన్నికల నాటి వరకు ఎంతైతే అప్పులుంటాయో ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా అక్క చేతుల్లోనే పెడతాడు అని చెప్పి ప్రతి ఊర్లోనూ చెప్పండి. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. రేపొద్దున అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నను రేపొద్దున ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత మళ్ళీ 0 వడ్డీకే ప్రతి అక్క అక్క చెల్లెమ్మలకు బ్యాంకుల వాళ్ళు డబ్బులు ఇచ్చేట్టుగా అన్న చేస్తాడు. ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను లక్షాధికారి చేసే దిశగా అన్న అడుగులు వేస్తాడు అని చెప్పి ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్పండి. 3,000 రూపాయలకు మోసపోవద్దని చెప్పి ప్రతి అన్నకు చెప్పండి. ప్రతి రైతన్నకు చెప్పండి. అన్న 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదానికి మోసపోవద్దు. రేపొద్దు అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్న 50,000 రూపాయలు ఇస్తాడు ప్రతి రైతన్నకు అని చెప్పండి. ప్రతి మే మాసం వచ్చేసరికి 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలో పెట్టుబడి కోసం అన్న ఉచితంగా ఇస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు చెప్పండి. గిట్టుబాటు ధరలు కల్పిస్తాడు. ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూస్తాడు అని చెప్పి ప్రతి రైతన్నకు కూడా చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. గ్రామాలకు వెళ్ళండి. ప్రతి అమ్మకు ప్రతి తాతకు చెప్పండి. అవ్వ తాత చంద్రబాబు నాయుడు గారి మోసాలకు మీరంతా కూడా మోసపోవద్దండి. రేపొద్దున మనందరి ప్రభుత్వం తెచ్చుకుందాం. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందాం. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత ఆ అవ్వ తాతలకు ఇచ్చే పెన్షన్ అన్న 3,000కు పెంచుకుంటూ పోతాడు అని చెప్పి ఆ అవ్వ తాతలకు చెప్పమని అడుగుతా ఉన్నా. నవరచనల్లో మనం చెప్పే ప్రతి పథకము కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి చెల్లికి చెప్పండి. ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని నమ్మద్దు. చంద్రబాబు నాయుడు గారి మోసకారి. చంద్రబాబు నాయుడు గారు నైజం ఎలాంటిది అనంటే బంగారు కడియం ఇస్తాను అనంటే పులి దగ్గరకు మనం వెళ్ళగలమా అని చెప్పి ఆ ప్రతి అక్కకు చెప్పండి. ప్రతి అమ్మకు చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇటువంటి మోసపూరిత పాలన పోయి రేపొద్దున విశ్వసనీయతతో కూడిన పాలన రావాలి అనంటే ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలేకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి అనంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరి ఓటు కూడా వేయమని చెప్పి కోరుతా ఉన్నాను. అప్పలనాయుడు అన్న మీ అందరికీ కూడా పరిచయస్తుడే. మన పార్టీ తరఫున మీ ఎమ్మెల్యేగా అప్పలనాయుడు నిలబడతా ఉన్నాడు. మీ అందరి దీవెనలు మీ అందరి ఆశీస్సులుగా కోరుతా ఉన్నాను. శేఖర్ అన్న కూడా మీ అందరికీ కూడా పరిచయమే. మన పార్టీ తరఫున మీ ఎంపీ క్యాండిడేట్ కింద బల్లారి చంద్రశేఖర్ అన్న నిలబెడతా ఉన్నాము. మీ అందరి చల్లని దీవెన్లు మీ అందరి చల్లని ఆశీస్సులు వీళ్ళిద్దరికీ కూడా ఇవ్వమని చెప్పి సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, మన గుర్తు తెలియాల్సిన అవసరం ఉన్నది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి చేతులపై ఎత్తమని అడుగుతా ఉన్నాను. తెలిసిన వాళ్ళందరూ కూడా అన్ని చేతులు లేస్తా ఉన్నాయి కాబట్టి గుర్తు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. కానీ తెలియని అక్కడో ఇక్కడో ఉంటే ఒక్కసారి గుర్తును చూపిస్తాం. దయచేసి గుర్తును చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధాన్యపడతా ఉన్నాను. మన గుర్తు ఫ్యాన్ అన్న అక్క, మన గుర్తు ఫ్యాను అక్కడక్క, మన గుర్తు ఫ్యాన్ అమ్మా అవ్వా, మన గుర్తు ఫ్యాన్ అవ్వా ఫ్యాన్ తల్లి ఫ్యాన్ అమ్మా
మన గుర్తు సాదవ్వా సారన్న సాదవ్వ సారమ్మ సారన్న సాదమ్మ సానక్క మనకు సాదమ్మ చెరగని చిరునవ్వులతో ఆప్యాయతలు చెప్పినందుకు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు ప్రతి అమ్మ ప్రతి తాతకు మరొకసారి హృదయపూర్వకంగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హలో హలో దయచేసి